ఫ్రెండ్స్, ఇవాళ్ళ వీడియోలో రీసెంట్ గా తెలుగు రాష్ట్రాల్లో వర్షాల వల్ల వరదలు ఎందుకు వచ్చాయి, ముఖ్యంగా హైదరాబాద్ నగరం వరదలకి అంతలా ఎందుకు దెబ్బతింది, అసలు మన ఇండియాలో డ్రైనేజ్ సిస్టమ్ ఎందుకు అంత దారుణంగా ఉందో, ఇంకా విదేశాలతో పోల్చుకుంటే మన దేశం యొక్క డ్రైనేజ్ సిస్టమ్ కి ఎందుకు ఫెయిల్యూర్స్ వస్తున్నాయో మీకు చెప్పబోతున్నాను. సో దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అన్ప్లానింగ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఇన్ ఇన్లాండ్ ఏరియాస్. హైదరాబాద్ లో చాలా చోట్ల అసలు ప్లానింగ్ లేకుండా బిల్డింగ్స్ కట్టడం వరదల ముప్పుకి ముఖ్య కారణం. హైదరాబాద్ లోనే కాదు, మన ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ సరైన రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా ఇరుకిరుగ్గా అపార్ట్మెంట్స్ నిర్మించి వర్షపు నీరు ఎటూ పోకుండా చేయడం వలన కూడా వరదలు రావడానికి కారణమవుతుంది. ముఖ్యంగా వర్షపు నీరు గ్రావిటీ ఆధారంగా ఎత్తు నుండి లోతుకి ప్రవహిస్తుందని తెలిసినా కూడా చాలా మంది అక్రమాధికారులు పట్టించుకోకుండా లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లను నిర్మించి అమాయక ప్రజలకి నష్టం కలిగిస్తున్నారు. దీనికి ముఖ్య కారణం గవర్నమెంట్ ఫెయిల్యూర్ సిస్టమ్. అదే ఫారిన్ కంట్రీస్ లో అయితే వరదలకు గురయ్యే లోతట్టు ప్రాంతాలని బ్లాక్ చేస్తారు, ఆ ప్లేసెస్ ని లేక్స్ గా మార్చి ప్రజలకి ఇబ్బంది లేకుండా వర్షపు నీరు వెళ్లేలా చేస్తారు. ఎవరైనా అక్రమంగా బిల్డింగ్స్ నిర్మిస్తే కఠినంగా శిక్షిస్తారు. గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ఇన్ డ్రైనేజ్ సిస్టమ్. ఇండియాలో డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, డ్రైనేజ్ వాటర్ రోడ్స్ మీదకి వచ్చినా కూడా అసలు పట్టించుకునే నాదుడే ఉండడు. ఒకవేళ పట్టించుకున్నా అప్పటికప్పుడు కవర్ చేయడం తప్ప కంప్లీట్ గా దానికి సొల్యూషన్ ఉండదు. దీనికి ముఖ్య కారణం గవర్నమెంట్ వైఫల్యం. మన ప్రభుత్వం సమస్యలు వచ్చినా కూడా ముందు ముందు రాబోయే రోజుల్లో అలాంటి ప్రమాదాలు జరగకుండా అస్సలు జాగ్రత్తలు తీసుకోరు. అదే ఫారిన్ కంట్రీస్ లో అయితే అంతా ఒక సిస్టమాటిక్ గా ఉంటుంది. డ్రైనేజెస్ అనేవి ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చి లీక్ అయినా చాలా సీరియస్ గా తీసుకుని మళ్ళీ రిపీట్ అవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. రోడ్స్ ఫెయిల్యూర్స్ ఇన్ ఇండియా. ఇండియాలో రోడ్స్ అనేవి ఎంత దారుణంగా ఉంటాయంటే మీ అందరికీ చెప్పాల్సిన పని లేదు. గుంతలు లేని రోడ్స్ అంటూ ఇండియాలో లేవంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ముఖ్యంగా రోడ్స్ అనేవి సరైన ప్లానింగ్ లేకుండా ఎలా పడితే అలా రెయిన్ వాటర్ రోడ్ మీద నిలవకుండా వేయనటువంటి రోడ్ లేదు. రోడ్స్ అనేవి ప్లానింగ్ వేసి దానికి పక్కాగా డ్రైనేజ్ సిస్టమ్ వేయకపోవడం వరదలు రావడానికి ముఖ్య కారణం. అదే ఫారిన్ కంట్రీస్ లో అయితే రోడ్స్ అనేవి చాలా ప్లానింగ్ గా వేసి దానికి తగ్గట్టుగా డ్రైనేజ్ సిస్టమ్ కూడా వేస్తారు. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే స్వయంగా గవర్నమెంట్ దగ్గరుండి ప్లాన్ గా వాటిని నిర్మిస్తుంది. లేక్ ఆక్యుపేషన్ అండ్ కరప్షన్. 2000వ సంవత్సరం నుండి 2020వ సంవత్సరం వరకు స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్ లో దాదాపుగా 10,000 చెరువులని పూడ్చివేశారట. అలా పూడ్చిన చెరువుల మీద అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్ కట్టి వర్షాకాలంలో కురిసిన వాటర్ ఎటూ పోకుండా చేసుకోవడం వరదలు రావడానికి ముఖ్య కారణం. రీసెంట్గా హైదరాబాద్లో వరదల వలన మునిగిన ప్రాంతాలన్నీ మ్యాక్సిమం ఆ చెరువులపైన కట్టినవే. ఇందులో ప్రకృతి తప్పు ఏమీ లేదు, ప్రకృతి తన పని తాను చేసుకుంటూ పోతుంది. కానీ కొంతమంది అవినీతి పరుల అక్రమ కట్టడాల వలన వరదలు వచ్చి ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది. అదే ఫారిన్ కంట్రీస్ లో అయితే అక్కడ ఓన్లీ బిల్డింగ్స్ కి కేటాయించిన ప్రదేశాల్లో మాత్రమే అపార్ట్మెంట్స్ కానీ బిల్డింగ్స్ కానీ కడతారు. ఎవరైనా అవినీతికి పాల్పడి అక్రమంగా బిల్డింగ్స్ నిర్మిస్తే అక్కడ ప్రభుత్వం చాలా సీరియస్ గా పనిష్ చేస్తుంది. సరైన సిస్టమ్ లేనందువలన మన ఇండియా ఇంకా డెవలప్ అవుతూనే ఉంటుంది. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.